भारतीय जनता पार्टी आध्र्यन निर्वहन प्रजा गोसा बीजेपी भरोसा कार्यक्रम में भाग राजन्न सिरिसिल्ल जिला मुस्ताबाद मंडल तुर्कपल्ली ग्रामा की हाजर बीजेपी अधिकार प्रतिनिधि राणी रुद्रम आध्र्यन जेंडा ऊपी र्यालीनी प्रारंभिंचारु। मुस्ताबाद मंडल तुर्कपल्ली ग्रामंलो గురువారం రోజున జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రజా గోసా బీజేపీ భరోసా యాత్రను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రారంభించారు। కార్యక్రమానికి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వందలాది మంది బీజేపీ కార్యకర్తలు నేతలు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీతో భరోసా యాత్ర కొనసాగింది। అనంతరం యాత్ర మండలంలోని ఆలూరు గ్రామానికి చేరుకుంది। అక్కడ బీజేపీ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాణి రుద్రమ మాట్లాడుతూ గోసపడుతున్న తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వడానికి బీజేపీ యాత్ర చేపట్టిందని ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు। రాష్ట్రంలోని ఒక్కో గ్రామంలో 20 వరకు లిక్కర్ దుకాణాలు పెట్టి కుటుంబాలు గ్రామాలను దోసం చేసి తాగుబోతుల తెలంగాణగా మార్చారని సందర్భంగా ఆమె ఆరోపించారు। రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా మార్చి దేశంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు లిక్కర్ దందా చేస్తున్నారని లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కూతురు పేరు రావడమే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు। దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏ శిక్ష పడాలో అదే శిక్ష పడుతుందని ఆమె వెల్లడించారు। కేంద్రం నుండి వచ్చే సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అందకుండా పోతున్నాయని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కేంద్రం ప్రవేశపెట్టిన 56 సంక్షేమ పథకాలు పూర్తిగా రాష్ట్ర ప్రజలకు అందజేస్తామని సందర్భంగా పేర్కొన్నారు। యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్, మట్టా వెంకటేశ్వర రెడ్డి, రెడ్డబోయిన గోపితో పాటు మల్లారపు సంతోష్, కస్తూరి కార్తీకారెడ్డి, క్రాంతి కోల కృష్ణ, శీలం రాజు, బాధవేని నరేష్, వెంకటేశ్ సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు। గోసపడుతున్నటువంటి ప్రజలకు మేమున్నామనేటువంటి ఒక భరోసా ఇవ్వడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రజా గోసా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని దాదాపుగా ఒక 3-4 నెలల నుంచి కూడా నిర్వహిస్తూ వస్తోంది। ఈ కార్యక్రమంలో భాగంగానే ఇవాల సిరిసిల్ల నియోజకవర్గానికి నేను రావడం జరిగింది। సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వంతో సహా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గము అలాగే ఈ ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి నాయకత్వము గ్రామాల వారీగా కూడా ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేస్తున్నాము। బైక్ ర్యాలీ ద్వారా అన్ని గ్రామాలలో కూడా ప్రజలందర్నీ కూడా కలిసి వాళ్ళ కష్టాలు వాళ్ళ సమస్యలు అన్ని కూడా తెలుసుకొని రేపటి రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోంది కాబట్టి ఈ తెలంగాణలో ఖచ్చితంగా మీ కోసం మేము తీరుస్తామనేటువంటి భరోసాను మేము ఇస్తున్నాం। రైట్, ఇవాల తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా మద్యపానం తోటి నింపేసి తెలంగాణ గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో దాదాపుగా ఒక 20-30 లిక్కర్ షాపులు పెట్టి ఇక్కడ గ్రామాలను విధ్వంసం చేసినారు, కుటుంబాలను విధ్వంసం చేసినారు, తాగుబోతుల తెలంగాణను చూసినారు। ఇవాళ అట్లాంటి పరిస్థితినే దేశవ్యాప్తంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఒక రోల్ మోడల్ గా చూపించి లిక్కర్ దందాను ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుటుంబ సభ్యులే చేస్తున్నారు అనడానికి ఇవాళ మీరు చెప్పినటువంటి ఇవాళ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి గారి కుమార్తె పేరు రావడం అనేటువంటి ఇవాళ రిమాండ్ రిపోర్ట్ లో కల్వకుంట్ల కవిత గారి పేరు కూడా రావటము ఇవాళ వారిని కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఈడీ ఉంది అని చెప్పి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటా పోతాయి। ఈ విధంగా దేశాన్ని నాశనం చేయాలనుకునేటువంటి వాళ్లకు ఖచ్చితంగా చట్టపరంగా ఏదైతే వాళ్ళకు శిక్ష పడాలో ఆ శిక్ష ఖచ్చితంగా పడతీస్తారు। ఇప్పుడు భరోసా యాత్ర వల్ల ప్రజలకు ఏమని చెప్పబోతున్నా, ఏమని మెసేజ్ డెఫినెట్ గా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014లో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ దాదాపుగా 58 సంక్షేమ పథకాలను భారతదేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలకు కూడా ఇస్తుంది। అయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి చాలా వరకు సంక్షేమ పథకాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందకుండా వచ్చినటువంటి తీసుకున్నటువంటి డబ్బును పక్కదారి పట్టించినట్లయితే అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా ప్రజలకు అందకుండా చేయడం మరొక ఎత్తు। ఈ విధంగా చేస్తున్నటువంటి తెలంగాణ సర్కారు వలన తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాల ఫలితాలు అందకుండా పోతున్నాయి కాబట్టి డెఫినెట్ గా రేపు డబుల్ ఇంజన్ సర్కారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి 58 సంక్షేమ పథకాల ఫలితాలు ఇక్కడ అందిస్తాం। ఇవాళ కేంద్రం ఆవాస్ యోజన ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డబ్బులు ఇస్తుంది, ఇవాళ వీళ్ళు పక్కదారి పట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తలేరు, ఇవాళ కేంద్రం ఫసల్ బీమా యోజన పథకం ఇస్తుంది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాన్ని అమలు చేయకుండా చేసి రైతులకు పంట నష్ట పరిహారం రాకుండా చేస్తున్నారు, ఇవాళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ కి సంబంధించినటువంటి డబ్బును కూడా తీసుకొని ఆరోగ్యశ్రీ పేరు మీద ఇక్కడ వాడుకుంటున్నారు తప్ప అది నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారని చెప్పట్లేదు। ఇవాళ ఈ ఊరే సాక్ష్యం, ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు తీసుకొని పింక్ రంగు వేసుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా చెప్పినటువంటి పరిస్థితి
ఇవాళ ఉపాధి హామీ డబ్బుల విషయంలో కావచ్చు, ఇక్కడ వేసినటువంటి కరెంటు పోల్స్ కావచ్చు, వేస్తున్నటువంటి రోడ్లు కావచ్చు, ఆ జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, పిహెచ్సీల మెయింటెనెన్స్ కావచ్చు, స్కూళ్ల మెయింటెనెన్స్ కావచ్చు, ఈ డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. ఇదే కాకుండా ఇంకా అనేక రూపాలుగా కూడా వస్తున్నటువంటి డబ్బును ఖచ్చితంగా ప్రజల కోసమే మేము పెట్టుబడి పెట్టదలుచుకున్నాము, ప్రజలకే మేము అందిస్తదలుచుకున్నాం. కాబట్టి రేపటి నాడు మమ్మల్ని ఆశీర్వదించాలి అనేటువంటిది ప్రజలకు మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మేము ఉన్నామనే భరోసా ఇస్తాం. రేపటి డబ్బు సర్కార్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా మీకు చేరేటట్టు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా మీకు చేరేటట్టు చేస్తామని చెప్పి మేము భావిస్తున్నాం.